అయితే రేణు మ్యామ్ ఎటువంటి సంబంధం లేకుండా మేమందరం మీకు కనెక్ట్ అయిపోయాం. అంటే రేణు గారు తెలుసు, ఒక యాజ్ ఎ సెలబ్రిటీగా మంచి డైరెక్టర్ గా మంచి రైటర్ గా మాకు మీరు తెలుసు, పరిచయం సుపరిచితులు. కానీ ఈ కోవిడ్ తర్వాత మీరైతే హెల్ప్ చేస్తున్నారో, చాలా మంది ఫ్యాన్స్ డైహార్డ్ ఫ్యాన్స్ కనెక్ట్ అయిపోయారు, ఎక్కువగా ఫీమేల్ ఫ్యాన్స్. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ అనగానే ఇన్స్టాగ్రామ్ లో ముందు పెడితే రేణు గారు ఈ క్వశ్చన్ అడగండి, ఈ క్వశ్చన్ అడగండి అని చెప్పి నాకే చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్లు పెట్టారు. సో ప్రతి ఒక్క ఫీమేల్ కనెక్ట్ చేసేలాగా మీరు చేసే ఈ ఇదొక కనెక్ట్ అయిపోతూ ఉంది. మేము ఎటువంటి బ్లడ్ రిలేషన్ లేదు, బయట నుంచి ఒక సెలబ్రిటీ అని చెప్పి ఇన్స్పైర్ అయ్యి లైక్ చేసాము. బట్ మీ ఫ్యామిలీ మీతో ఎప్పుడు ఉండే ఆద్య కావచ్చు, అఖిరా కావచ్చు, ఇంత స్ట్రెస్ తీసి వర్క్ చేస్తున్నారు. ఏదో ఒక సిచ్యువేషన్స్ లో మీరు వాటి టైం తినకపోవచ్చు, పడుకోకపోవచ్చు, ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నారు కదా. ఎప్పుడైనా మీతో షేర్ చేసిన మెమరబుల్ ఒక మూమెంట్ ఏమైనా ఉండిందా అఖిరా గాని ఆద్య గాని యాజ్ ఏ మదర్? I don't know, I get emotional when I talk about Adya and Akira. They have both of them, iddar pillalu 20 days nijanga cheptunnanu bangaram land unnaru. They were like touch wood, they are like angels. Okka roju complain cheyaledu, okka roju naato goda pettukoledu. Mummy nu puddina lesinappudu nunchi nidra poye varaku phone unna okka roju anledu. In fact okka roju naku తిండి తినట్లేదు లంచ్, బికాస్ ఐమ్ రెండు ఫోన్ ఉన్నప్పుడు రెండు చేతులు కావాలి కదా, తింటాను. ఒక పాయింట్ లో Adya started feeding me. Sorry, mommy, you continue. And she was feeding me, dosa pieces. And I was like, man, this is so good. She's such an angel. So I think both my kids, they realized that I am not chatting with my friends. Edo cinema sardaga ledu phone lo evarkina help. And vaallu vachi vachi chustaru kada, pakkana nunchunte vaalike messages kanipistayi. Adyatho pakkana padukunna kuda I am doing messages. Night 10:30 kuda thana pakkana untundi. So she keeps on reading the messages. So they also know, mommy, you're doing a good job. You carry on. We are there to support you. No tension. So they have been a huge support system. While benga pettukunnunte emo enta nenu chesedi edo teliyadu. So yes, super. I'm lucky. నిజంగా లక్కీ. ఇంకొకటి ఏంటంటే మీలాంటి వాళ్ళతో ఒక ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి మేము కూడా లక్కీ. ఈ రోజు ఇంటర్వ్యూ లో మాట్లాడడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. నార్మల్గా రేణు గారిని ఇంటర్వ్యూ చేయాలంటే సినిమా గురించో లేదంటే ఇంకేదైనా వాట్ ఎవర్ ఓన్లీ ప్రొఫెషన్ సంబంధించి మాట్లాడగలం, కానీ ఇంత ఎమోషనల్ బాండింగ్ అయితే వేరే ఇంటర్వ్యూస్ లో రాదు. ఇప్పుడైతే ఈ COVID-19 ఎందుకు వచ్చిందా అనుకున్నాం, కానీ కొంతమంది వ్యక్తులను తెలుసుకుంటున్నాం, ఎవరు హోల్ హార్టెడ్ పర్సన్స్. నేను చాలా మందిని తెలుసుకున్నాను ఎవరిని ఏ ఊహించుకున్నాను, ఆ వ్యక్తి అలాంటి లేదు, ఎవరిని ఏం ఊహించుకోలేదు, ఈ వ్యక్తి నాకు ఎప్పుడైనా హెల్ప్ చేస్తా, ఆ వ్యక్తి హెల్ప్ చేసింది. సో ఐ హావ్ ఆల్సో డిస్కవర్డ్ ఎ న్యూ సైడ్ ఆఫ్ పీపుల్. మీరు ఏదైనా ఒక పోస్ట్ పెట్టి మీరు ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తుంటే ఒక నెగటివ్ కమెంట్స్ తొందరగా ఒక బ్యాచ్ మెయింటైన్ చేసినట్లుగా మిమ్మల్ని తిడుతున్నారు. అసలు ఎలా అంటే ముందు చేసిన ఏమీ కనిపించట్లేదు, ఏదో ఒక ఒపీనియన్ షేర్ చేస్తే అంత ఘోరంగా ఒక ఫీమేల్ అని కూడా చూడకుండా తిడుతున్నారు. సో ఆ టైంలో మాకే చూస్తుంటే బాధ అనిపిస్తుంది మ్యామ్. మీరు అసలు ఎలా దీన్ని ఓవర్కమ్ చేయాలి? పనికి మాలేని వెదవలు. That is the best word I learned in Telugu. So in my head, I think that ఇల్కి పని లేదు, పని లేదు, పాట లేదు, బుద్ధి ఉండుంటే ఎందుకు వేరే నాకు ఫాలో చేసి మీరు ఈ రోజు నా పోస్ట్ మీద కమెంట్ చేయాలంటే మీరు నాకు ఫాలో చేయాలి. దట్స్ మై ఇన్స్టాగ్రామ్ సెట్టింగ్. ఊరికేనే కమెంట్ చేయడం కుదరదు. సో మీరు నాకు ఫాలో చేసి మళ్ళీ నా పోస్ట్ చూసి నా పోస్ట్ చదివి దాని మీద ఆలోచించుకొని మీరు కమెంట్ చేస్తారంటే మీరు ఎంత పనికి మాలేని అంటే దాంతో తెలుస్తుంది. క్యాప్షన్స్ చదవకుండా కింద పెట్టేస్తారు. అట్లీస్ట్ టేక్ సమ్ టైమ్ టు రీడ్ దట్ 2-line క్యాప్షన్. సో వాళ్ళ గురించి మాట్లాడటం మన టైం వేస్ట్ అంతే. Okay, but they are source of entertainment for me. Whenever I see nowadays, now I give it back. Lot of my celebrity friends are like, no, endu ko wali reply chestam, reply cheyakoddu celebrity. I said, maza vastu. They are my entertainment. I don't get stressed by them. I don't get stressed. My PR also is like, madam, meer enduku wali reply chestunnaru. I said, naaku edo stress buster kavali. Nenu vaalla valla stress avvaledu. I look at them as idiots. So for me, it's fun. సో అట్లయితే స్ట్రెస్ బస్టర్ గా వాళ్ళు మొత్తం వాళ్ళ కమెంట్స్ మొత్తాన్ని డిలీట్ చేసేస్తారు చిప్లోంచి, కనీసం మైండ్ లో కూడా తీసుకోవట్లేదు. ఓకే, స్టార్టింగ్ ఇన్ వెన్ ఐ స్టార్టెడ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ 2014 or 15, ఐ డోంట్ నో, అప్పుడు ఐ షుడ్ గెట్ లిటిల్ సీరియస్, ఏంటి ఇట్లా మెసేజ్ చేస్తున్నారు. సీ దెన్ ఐ రియలైజ్, మీరు ఒక మంచి వ్యక్తి ఉంటే, మంచి మీకు సంస్కారాలు ఉంటే, మీకు మంచి పెంపకం ఉంటే ఇలా ఎవరు మీ వెళ్ళి వ్యక్తికి మీరు ఇట్లా తిట్టరు. సో దిస్ ఇస్ ఆల్ idiots who are doing it. Anyone who trolls anyone on social media is an idiot. That's a simple thing.
Okay. Because smart person, intelligent person will not comment so negatively. Yes. ఇంకొకటి మ్యామ్ రేణు మ్యామ్, ఇప్పుడు ఎక్కువగా కోవిడ్ కేసెస్ ఏంటంటే ఆక్సిజన్ సిలిండర్స్ లేక చాలా మంది చనిపోతున్నారు, బెడ్స్ లేక చనిపోతున్నారని ఎక్కువగా మనం వింటూ ఉన్నాం. చనిపోయే వాళ్ళు ఇప్పుడు చనిపోవట్లేదు, ఇప్పుడు చాలా తగ్గింది. అంటే బిఫోర్ కేసెస్ అయితే అవే చూసాం కదా, మీరు మా అయితే ఒక 20 డేస్ నుంచి కూడా చాలా కాల్స్ అవే అటెండ్ చేస్తుంటారు. ఇంత బయట మార్కెట్ లో ఆక్సిజన్ సిలిండర్స్ చాలా కొరత ఉంది. ఒకవేళ మీకు కాల్ వచ్చినప్పుడు మీరు కంపల్సరీ సిలిండర్ మీరు ఖచ్చితంగా హెల్ప్ చేయాలి. ఆ టైంలో మీరు ఎలాంటి స్ట్రెస్ తీసుకున్నారు, ఎలా హెల్ప్ చేసేవారు? సింగిల్ ఆక్సిజన్ కేస్ దట్ ఐ కుడ్ నాట్ హ్యాండిల్ ఆర్ ఐ హ్యాడ్ టు సే నో వి ఆర్ నాట్ గెటింగ్ ఆక్సిజన్. ఎవ్రీ సింగిల్ ఆక్సిజన్ కేస్ ఐ హావ్ ప్రొవైడెడ్ ఐ థింక్ 100 out of 100 వి హావ్ ప్రొవైడెడ్. సో ఐ డిడ్ హావ్ స్ట్రెస్ ఫర్ దాట్. జస్ట్ ఫైండింగ్ ఇట్ వాస్ అ స్ట్రెస్ఫుల్ జాబ్, బట్ దొరకలేదు అని నాకు అట్లీస్ట్ ఈ సిచ్యువేషన్ రాలేదు. అయితే ఇంకొక క్వశ్చన్ రేణు మ్యామ్, కోవిడ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక అవగాహన వచ్చింది, అంటే మనం ఎలా ఉండాలి ఏంటి అంటే పాజిటివ్ వైబ్స్ పెరిగాయి, నెగిటివ్ వైబ్స్ కొంచెం తగ్గాయని అనుకోవాలి. అయితే రేణు మ్యామ్, ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో చాలా మందిని మనం కోల్పోయాం. మీకు బాలు గారితో అంటే ఒక మెమరీ ఉండింది, అండ్ కొట్టేషన్ లో చాలా మందిని కోల్పోయి, అట్లాగే రీసెంట్ గా జర్నలిస్ట్ అందరూ మేమందరం ఇంకా కోలుకోలేని విషయం టిఎన్ఆర్ గారు చనిపోయారు. అంటే మనకు తెలిసిన వాళ్ళు, ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కోవిడ్ తో చనిపోయారన్న వార్తలు విన్నప్పుడు అందరూ ఒక పాండమిక్ లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. కోవిడ్ కొంత నేర్పించిందని కొంతమంది అంటున్నారు. సో మీకేమనిపిస్తుంది మ్యామ్, మీ థాట్ ఏంటి? బికాస్ మీ ఫ్యాన్స్ చెప్పాలన్నా, ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని రేణు చెప్పాలన్నా కూడా ఏం చెప్పాలి? జాగ్రత్త ఎస్ ఉండాలి, 100% జాగ్రత్త ఉండాలి. డబుల్ మాస్కింగ్ చేయాలి, ఇంట్లో కూర్చోవాలి, ఇది అంతా ఓకే. కానీ మనకి ఇంతే లైఫ్ ఉంది, మన రేపు ఉంటారా లేదా తెలియదు. కోవిడ్ వదిలేండి, నైట్ నేను ఒక హార్ట్ అటాక్ పోవచ్చు కదా, దానికి ఏం గ్యారంటీ ఉంది? సో వాట్ ఐ యూజువలీ టెల్ పీపుల్ ఇస్ జస్ట్ ఎంజాయ్ వాట్ యు హ్యావ్. అన్లెస్ యు ఆర్ రియల్లీ అ పువర్ పర్సన్, నిజంగా మీరు పేదవాళ్ళు, మీకు తిండి లేదు, పడుకోవడానికి ఇల్లు లేదు, అలా సిచ్యువేషన్ మీరు నిజంగా టెన్షన్ తీసుకోవాలి, బాధపడాలి. కానీ డబ్బు ఉన్న వాళ్ళు, మంచిగా ఇల్లు ఉన్న వాళ్ళు, నా దగ్గర ఒక 100 కోట్లు లేదు, దానికి స్ట్రెస్ పడుతున్నారు, ఉన్న జీవితం యూనో దే జస్ట్ రన్నింగ్ బిహైండ్ వర్క్ వర్క్ వర్క్, వాళ్ళ ఫ్యామిలీస్ని ఇగ్నోర్ చేస్తున్నారు. మీరు ఎవరి కోసం సంపాదిస్తున్నారు? మీ భార్య పిల్లల కోసమేనా? నేను వాళ్ళని మీరు పక్కన పెట్టేసి మీరు ఏదో ప్రొఫెషన్ వెనకాల తిరుగుతున్నారు, ఆ ప్రొఫెషన్ ఎక్కడ ఉండిపోతుంది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే? ఈరోజు నేను చనిపోతున్నానంటే నేను నిన్న ఏ మీటింగ్ అటెండ్ అయిపోయిన గుర్తుంటుందా, లేంటి నేను నా పిల్లలతో కానీ నా భార్యతో ఏ మంచి రోజు స్పెండ్ చేశాను, ఆ మెమరీ వస్తుంది మీ చని డెత్ మూమెంట్ లో. ఈ థాట్ నేను అందరికీ చెప్తాను, ఫోకస్ మోర్ ఆన్ లివింగ్. పీపుల్ థింక్ వీఆర్ ఇమ్మార్టల్, వీఆర్ నాట్ ఇమ్మార్టల్, వీఆర్ వెరీ మచ్ మార్టల్. డెత్ లివ్స్ ఆన్ అవర్ షోల్డర్ ఆల్ ద టైమ్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ కరోనా, కరోనా జస్ట్ మేడ్ ఇట్ వెరీ ఆబ్వియస్ ఇన్ ద ఫేస్. In a day, in a year rather, 5 lakh people die just because mosquito related diseases. 5 lakhs. It's not a small number. Heart attacks. Every day in India, more than 500 people die in road accidents. Ittu mana inti nunchi abbai velipadu, akkada oka bike accident ayipoyindi chanipadu. 500 people in a day in India die. So there is no guarantee of life. And at least let's use corona as a reason or an excuse to start living at least today. I've always lived my life. నేను రేపు ఏం జరుగుతుందా అని గురించి ఆలోచించుకోను. ఈ రోజు ఉంది కదా, ఈ రోజు ఎంజాయ్ చేయాలి అంతే. ఇఫ్ యువర్ టుడే ఇస్ గుడ్, యూర్ టుమారో విల్ ఆటోమేటిక్లీ బి గుడ్ అంతే. సో దాని గురించి ఎస్, డబ్బు ప్లానింగ్ ఉండాలి. మరి సరే ఐఎమ్ గోయింగ్ టు డై అంటే అన్ని డబ్బు, యూ కెన్ నాట్ గో అండ్ యూనో థ్రో అవే అవర్ మనీ ఆన్ ద రోడ్స్. జాగ్రత్త ఉండాలి. సీ దర్స్ అ డిఫరెన్స్ బిట్వీన్ బీయింగ్ అబ్సెస్డ్ అండ్ బీయింగ్ కేర్ఫుల్. ఇట్స్ వెరీ ఫైన్ డిఫరెన్స్. డోంట్ బి అబ్సెస్డ్ విత్ మనీ, బీ కేర్ఫుల్ విత్ మనీ. ఎస్, నా ఫ్యామిలీ వరకు, నా హాస్పిటల్ నీడ్స్ వరకు కొంత నేను సంపాదించుకుని పెట్టుకోవాలి, సేవింగ్స్ ఉండాలి. దాని తర్వాత ఏంటి, తినేది అన్నమే కదా, తినేది పప్పువే కదా, ఏదైనా ఏం తింటామన్నా ఆవకాయ పచ్చడి మంచి అన్నం నెయ్యి వేసేసి కలిపేసి ఇస్తే దానికన్నా మంచి ఏం ఉండదు. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Hi everyone, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. Hi, this is పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya.
please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkunda. Please subscribe to Mirror TV.